పెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. పరిరక్షణ చేయడానికై అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావు నివాసం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, దేశ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సంబంధించి నాకు నచ్చే అంశం ఏంటంటే ఇండియన్ ఫస్ట్ అండ్ ఇండియన్ లాస్ట్ అని అంబేద్కర్ మహాశయుడు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు బలంగా ఉంటాయి. అంటే మనకు ఒకసారి దేశం విలువ తెలీదు, ఏదో మనకి కొన్నిసార్లు చాలా గ్రాంటెడ్గా తీసుకుందాం. ఈ మధ్యకాలం నేను రోహింగ్యా ముస్లిమ్స్ గొడవ చూసినప్పుడు ఒకవైపు వాళ్ళని బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అని చెప్పి అటు బర్మా దేశస్సులు మిలిటరీ మియాన్మార్ మిలిటరీ వాళ్ళు పంపించేసినప్పుడు వాళ్ళ వేదన చూస్తుంటే మేము ఏ దేశానికి చెందిన వాళ్ళం కావు అన్న వాళ్ళ బాధ నాకు మన దేశం తాలూకు విలువను మరింత తెలియజేసింది. అంటే ఏదైనా సరే మనం కోల్పోయినప్పుడే మన దేశం విలువ తెలుస్తుంది. ముఖ్యంగా మనకు ఒక ఇండియన్ రిపబ్లిక్ ఏర్పడడానికి అంతకుముందు దేశం అనేది లేదు, మనకి అనేక ప్రిన్సిపల్ స్టేట్స్ సంస్థానాలు, ఇన్ని సంస్థానాలను ఏకం చేసి కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఇండియన్ యూనియన్ ఏర్పడటానికి హిస్టరీ చదివితే చాలా బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే చాలా త్యాగాలు చేసి కొంతమంది రాజభరణాలు కూడా వదిలేసుకొని దేశం అనేది ఒకటి కావాలని చెప్పి స్వచ్ఛందంగా అనేక సంస్థానాలని విలీనం చేసిన విధానం, ఒప్పించిన విధానం, దాంట్లో కొంత స్ట్రగుల్ ఉన్న విధానం, ఇవన్నీ ఆ పోరాటాలు ఇవన్నీ చాలా మనకి లోతుగా ఆలోచించి చాలా ఉన్నదాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని గణతంత్ర దినోత్సవం నిజంగా మనకి ఏం గుర్తు చేస్తుందంటే మనకి దేశం ఉన్నందుకు మనం సర్వదా కృతజ్ఞతతో ఉండాలి. అందుకని ఈ దినం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు కానీ వాళ్ళ పోరాటాలు కానీ మర్చిపోకుండా ఉండటానికి, అలాగే దీన్ని ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోలేము. మనం ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన లెగసీ ఇది, మన టార్చ్ బేరర్స్ ఈ జనరేషన్కి దేశాన్ని ఒకటిగా నడిపించడానికి అనేక రకరకాల వాదాలు వస్తాయి. విడిపోవడానికి మనుషులకి ఎప్పుడు కారణాలు ఉంటూనే ఉంటాయి, కానీ ఎన్ని కారణాలు ఉన్నా కానీ దేశం ఒకటిగా ఉండాలి, ఆ స్ఫూర్తిని పోగొట్టుకోకూడదు అన్నదే ఈ రిపబ్లిక్ దినోత్సవ తాలూకు స్ఫూర్తి. అందుకని వీటన్నిటినీ ఒకసారి కరెంట్ జనరేషన్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్ నేను చెప్పలేను కానీ అట్లీస్ట్ ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ టీన్స్లో ఉన్న వాళ్ళకి కానీ ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి కానీ ఒకసారి ఇండియన్ యూనియన్ ఫార్మేషన్కి పడ్డ కష్టాలు ఆ హిస్టరీ ఒకసారి చదివితే మీకు మనం ఎందుకు జరుపుకోవాలి దీని స్ఫూర్తి కానీ దీని విలువ కానీ అప్పుడు తెలుస్తాయి. అది నాకు తెలుసు కాబట్టి, ఆ కష్ట నష్టాలు తెలుసు కాబట్టి, ఆ త్యాగాలు తెలుసు కాబట్టి నన్ను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం అయింది, ప్రజలకు సేవ చేయడానికి ముఖ్య కారణం అయింది. అందుకని మున్ముందు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మన దేశం వ్యక్తి కంటే పార్టీల కంటే దేశం చాలా ముఖ్యం, సమాజం చాలా ముఖ్యం. అందుకని వీటన్ని దృష్టిలో పెట్టుకొని మన గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని మటుకు మర్చిపోకుండా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకోండి, సెలవు తీసుకోండి. జై హింద్. పద్మ అవార్డు గ్రహీతలందరికీ జనసేన పార్టీ తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. షటిల్ ప్లేయర్ శ్రీకాంత్ గారికి, అలాగే మ్యూజిక్
మాస్టర్ ఇలరాజా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా తెలుగువారికి ఇంకా ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నా విన్నపం ఏంటంటే సావిత్రి గారికి, ఎస్విఆర్ గారికి కూడా మున్ముందు పద్మ పురస్కారాలు అట్లీస్ట్ పోస్ట్ మోస్ ఇవి జరగాలని చెప్పేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకసారి ఆ దిశగా మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.